Hi friends, welcome to my channel Telangana. Ammayi vantalu. Ee roju nenu ento tasty ga chala simple ga prepare cheskune majjiga pulusuni ela prepare cheyalo chuvinchipothunnanu. Majjiga pulusuni chala mandi majjiga charu ani kuda antuntaru kadandi. Aa charune chala easy ga tasty ga ela prepare cheyalo chuseddamu. Munduga manam oka cup ninduga perugunu teeskovali. Kaasta pullaga unna perugaithe taste chala baaguntadandi. Ippudu edaithe cup tho perugu teeskunnamo ade cup lo 1/2 cup chenaga pindini veseskovali. శనగపిండిని వేసుకొని విస్కర్ తోని ఉండలు లేకుండా బీట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా వీడియోలో అలా బీట్ చేసుకోవాలి. అసలు ఉండలు అనేవి ఉండకూడదు. ఇలా చేసుకున్న తర్వాత మనం మజ్జిగ పులుసు క్వాంటిటీ ఎంత కావాలో అంత వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ ని యాడ్ చేసుకొని విస్కర్ తోని ఒకసారి అంత కలుపుకోవాలి. ఇలా కలిపేసి రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడవగానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర 2 ఎండు మిరపకాయలు 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఒకసారి కలపాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు 5-6 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి దంచి వేసుకోవాలి. ఆ తర్వాత 3 పచ్చి మిరపకాయలు ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న ఒక టమాటోను వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మనం మజ్జిగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పులుసుని, ఆ పులుసు వేసేసుకోవాలి. వేసుకొని సరిపడా వాటర్ ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మజ్జిగని లో ఫ్లేమ్ లోనే ఒక పొంగు వచ్చిన తర్వాత మనం లో ఫ్లేమ్ లోనే ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మరగనివ్వాలండి మజ్జిగ పులుసుని. ఇలా పెరుగులోనే శనగపిండిని కలపడం వల్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 5-6 నిమిషాల పాటు మరిగిన తర్వాత లాస్ట్కి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకొని ఇంకా స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.